ప్రభు నొక్కనినే ఆనందప్రదునిగా భావింపుము అతడు నీ కోర్కెలు తీర్చును ప్రభు మీదే నీ భారము వేయుము అతడు నీ కార్యములన్నీ నెరవేర్చును కీర్తన ముప్పై ఏడు నాలుగు ఐదు వచనములు పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులార క్రీస్తు జయంతి కాలంలో మనము ఆరవ దిన ప్రవేశించాము చాలామంది అనుకుంటాము మనందరము కూడా క్రీస్తు జయంతి కోలాహలము సంతోషించి ఆనందించేటువంటి సమయం అనేటువంటిది మాయమైపోయింది అయిపోయింది అని అనుకుంటాం మనం మన అనుదిన జీవితం ఎంత బాధాకరమైనదైనా ఎంత ధన్యమైనదైనా ఎంత బిజీగా ఉన్నా విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి దినమైనా కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరము కూడా సంతోషముగా ప్రశాంతంగా సహనంగా మన దృష్టిని దేవుని మీద పెట్టాలి అని చెప్పి మనకి నాటి సువిశేషం తెలియజేస్తుంది నెహేమియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదివ వచనాన్ని గనక మనము ఆలకించినట్లయితే యావేనందు ఆనందించుటయే మీకు శక్తి అని చెప్పి ఆ వాక్యం మనకు తెలియజేస్తుంది అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఎల్లప్పుడూ కూడా యావే ప్రభునందు మన యొక్క ఆనందాన్ని వెతుక్కోవాలి యావేనందు ఆనందించటమే మనకు కావలసినంత శక్తిని మనకు ప్రసాదిస్తూ ఉంది వివిధ రకాలైనటువంటి ఇహలోక వస్తువుల ఎడల యహలోక ఆనందాన్ని బట్టి మనందరం పొందాల్సినటువంటి సంతోషాన్ని పొందటం కాదు యావే ప్రభునంది పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉంది కాబట్టి ఆ యావే ప్రభునందు ఆనందించుట మనకు శక్తి అని ఈరోజు నెహేమియా గ్రంథాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది అందుకనే ఈనాడు లోకాసు వార్తలో రెండో అధ్యాయములో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచనాలను మనకు దే దేవుని యొక్క వాక్యము పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అన్నా అనేటువంటి ఒక స్త్రీని మనము దర్శిస్తూ ఉన్నాము ఈమె ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఆశేరు వంశస్థురాలు ఫానుయేలు పుత్రిక భక్తి మంతురాలైనటువంటి ఒక ప్రవక్తినిగా ఈమెను పిలుస్తాము మనము ఈమె తన యొక్క జీవిత చరమాంకంలోనికి చేరుకున్నది పండుబారినటువంటి ముసలితనముతో ఉన్నటువంటిది ఏడు సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని జీవించిన తరువాత మిగతా సంవత్సరాలన్నీ ఆమె దేవాలయములో తన జీవితాన్ని గడిపి విధవరాలుగా తన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఎంతో భయంకరమైనటువంటి భయంతో కూడినటువంటి జీవితము దిగులుతో చీకటితో కూడినటువంటి వ్యక్తిగా ఈమె మనకు దర్శనమిస్తూ ఉన్నది ఈ సువిశేషాన్ని కనుక మనం చదివినట్లయితే ఈ క్రై క్రిస్మస్ కాలంలో ఈ క్రీస్తు జయంతి కాలం అప్పుడు ఈమె జీవితం మనకు అందించేటువంటి సందేశం ఏమిటి అని మనం ఈరోజు పరిశీలించుకుంటే ప్రశ్నించుకుంటే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈమెకు దేవుని కలిగినటువంటి భక్తి విశ్వాసము అనేటువంటిది ప్రగాఢమైనటువంటిది విశేషమైనటువంటిది ప్రశ్నకు కూడా ఏమాత్రం అందనంతటి భక్తి ప్రపత్తులను ఈమె కలిగి ఉన్నది తన జీవిత పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుని ఎడల సడలని విశ్వాసాన్ని భక్తిని ఈమె ప్రదర్శించింది అని మనం ఈరోజు తెలుసుకొనాల్సినటువంటి విషయం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార రాత్రి బవళ్ళు దేవుని అవిశ్రాంతంగా ప్రార్థించటం పూజించటం అనేటువంటిది ఈమె నుంచి మనం నేర్చుకోనగలిగినటువంటి పాఠం ఇంకా ఈమె జీవితంలో మనకి హత్తుకునేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మహిమతో వేంచేసినటువంటి యేసు ప్రభుని ఆమె తన పండు వండినటువంటి వయసులో ఆమె దర్శనం పొందింది అంటే ఆ జీవితం ఎంత ధన్యమైనదో మనం అర్థం చేసుకోనాల్సినటువంటి విషయాన్ని ఈనాడు ఈ భాగం మనకు గుర్తు చేస్తుంది తన ఆత్మలో ఎంతో సంతోషించింది తరతరాలుగా ఇజ్రాయేల్ విమోచన కోసం రానున్నటువంటి రక్షకుని చూసినటువంటి ఈ స్త్రీ తన ఆనందాన్ని అంతగా పరిపూర్ణంగా నిండుగా అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సువిశేషం చెబుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రక్షకుడిగా ఉదయించినటువంటి బాలుని యొక్క మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను దేవుని యొక్క దయ కోసం దేవుని శక్తి కోసం తమ జీవితాల్లో ప్రదర్శితం అవ్వాల్సినటువంటి ఆ దేవుని యొక్క ఆ శక్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ పానీయలు పుత్రిక ఆషేరు వంశస్థురాలైనటువంటి ఈ అన్న తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార వృద్ధాప్యంలో ఉన్నటువంటి విధవరాలు మాత్రమే కాదు ఈమె ఈమె ఒక ప్రవక్తిగా ప్రభు గురించి ఎంతో బాహాటంగా ప్రకటించినటువంటిది ఆయన రాకడ కోసం ఎదురు చూసినటువంటిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి అనేక మందికి విశ్వాసపు సందేశాలను అందించినటువంటి ఒక గొప్ప విశ్వాసురాలు అని ఈ అన్నా గురించి మనం ఈరోజు చెప్పుకొనగలం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార అందుకనే పునీత థామస్ అక్వినాస్ గారు అనేటువంటి ఒక భక్తుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు నమ్మకము అనేటువంటిది కష్టమైనటువంటిది కాదు మంచి వైపు గనక దానిని మరల్చినట్లయితే అది ఎంతమాత్రము కష్టమైనటువంటిది కాదు అని చెబుతున్నాడు ఈయన దానిని సంపాదించడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఎంతమాత్రం కష్టం కాదు ఎందుకంటే ఆ విశ్వాసం అనేటువంటిది మనం మంచి కోసం దానిని ఉపయోగిస్తే దానిని పొందటం అనేటువంటిది అంత కష్టమేం కాదు అని చెప్పి అక్వినాస్ గారు చెబుతూ ఉన్నారు అందుకనే అన్నా జీవితం కష్టతరమైనటువంటిది అయినా తన ప్రార్థనలో నిలకడ కలిగి ఉన్నటువంటిది అదే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార తన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు నడిపించేటువంటి ప్రేరణాశక్తిగా మనకు అది దర్శనమిస్తూ ఉన్నటువంటిది దా తన యొక్క విశ్వాసానికి బహుమానంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దుర్లభమైనటువంటి పరిస్థితిలో పుట్టినటువంటి దేవుని బాలయేసుని ఒక దుర్లభమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ స్త్రీ దర్శించుకున్నది అని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి అని ఈ సువిశేషం మనకు తెలియజేస్తుంది మెస్సయ్య రక్షకుడు యేసు ప్రభు మన యొక్క దుర్లభమైనటువంటి స్థితిని తనతో పంచుకోవడానికి వస్తూ ఉన్నాడని చెప్పి ఈ సువిశేషాన్ని బట్టి ఆమె చేసినటువంటి ప్రకటనను బట్టి మనం తెలుసుకొనాల్సినటువంటి విషయం ఇజ్రాయల్ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇజ్రాయల్కు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి వస్తున్నటువంటి లోకానికి లోక రక్షణ అందించడానికి వస్తున్నటువంటి ఏకైక రక్షకునిగా ఆయనను అన్న ఈరోజు ప్రజలందరి ముందు ఆవిష్కరిస్తూ ఉన్నట్లుగా మనం గుర్తించాలి కనుక స్నేహితులారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనము కూడా విచారంగా ఉన్న బాధలో ఉన్న వయసు ఉడికిపోయిన అనారోగ్యముతో ఉన్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుడు నాతో ఉదారంగా లేడు నన్ను వదిలివేశాడు అని మనం అనుకునేటువంటి సందర్భాలు ఉన్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ అన్నా యొక్క ఆదర్శవంతమైనటువంటి ప్రార్థనలో నిలకడ కలిగినటువంటి విశ్వాసములో గొప్ప సాక్షిభూతమైనటువంటి జీవితానికి నిదర్శనంగా ఉన్నటువంటి ఈ అన్నాను మనందరం అనుసరించగలము అందువలన ఆ విధంగా మనందరం ఈరోజు చదివేటువంటి కీర్తనలో ముప్పై ఏడవ కీర్తనలో నాలుగు ఐదు వచనాలలో చెప్పినటువంటి విధంగా ప్రభువు నొక్కనిని ఆనందప్రదునిగా భావింపు అతడు నీ కోరికలు నెరవేర్చును ప్రభు మీదనే నీ భారము వేయము అతడు నీ కార్యమును నెరవేర్చును అని దావీదు మహారాజు తన కీర్తనలో ముప్పై ఏడవ కీర్తనలో నాలుగు ఐదు వచనాల్లో చెప్పినటువంటి విధంగా అన్న ప్రభుని ఒక్కడే ఆనందప్రదునిగా భావించి ఆమె తన కార్యాలను తన కోరికలను అన్నిటిని నెరవేర్చుకుంది ప్రభుని మీదే తన భారం వేసింది తన కార్యాన్ని నెరవేర్చుకుంది మనం కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఇలాంటి మనస్తత్వంతో మనం యావే ప్రభు ప్రభుని ఎందే ఆనందించటం వలన మనకు ఆయన ఎందు శక్తి దొరుకుతుంది అని యావేనెందు ఆనందించటమే మనకు శక్తి అని తెలుసుకొని మనందరం కూడా ముందుకు సాగాలి అన్నలాగా మన జీవితం కూడా ఎంత దుర్లభమైనా ఆ దుర్లభమైనటువంటి స్థితిని పంచుకొని మనందరికీ బలాన్ని శక్తినివ్వడానికి విమోచించడానికి వచ్చినటువంటి రక్షకుని స్వీకరించేటువంటి దానికి మనందరము సంతోషించాలి అని ఈరోజు అన్నా జీవితం మనకి ఒక మంచి పాఠాన్ని మనకు అందిస్తూ ఉంది కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా యావేనందు ఆనందింపుడు అదే మీకు శక్తి అని నెహేమ గ్రంథంలో ఎనిమిదో అధ్యాయంలో పదియో వచనంలో చెప్పినట్లుగా మనందరము కూడా యావేనందు ఆనందిద్దాం ఆయన శక్తిని మనం పొందుదాం పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడా శక్తిమంతుడా ఏసయ్య నీ పవిత్రమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామానికి స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన కీర్తనలో మేము ఆలకించినటువంటి విధంగా ప్రభు నొక్కని ఆనందప్రదునిగా భావించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి ఎందుకంటే అతడు మా కోరికలను తీరుస్తాడని ప్రభుని మీదే మీ భారము వేయండి అతడు మీ కార్యములన్నీ నెరవేరుస్తాడని మేము ఆ కీర్తనలో ఆ ఐదో వాక్యంలో మేము ఆలకించిన విధంగా మీ అందు ఆనందించి మీ నుంచి శక్తిని పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఏలినవారు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెను